Hi, we are now dealing with Klebsiella. Klebsiella, it's a non-motile capsulated organism. All right, it's classified into three species on the basis of biochemical characteristics and into subspecies on the basis of K antigen. K antigen is called as capsular antigen. All right, Klebsiella pneumonia. Klebsiella pneumonia is also called as Friedlander's bacillus. It's F-R-I-E-D, Friedlander's, L-A-N-D-E-R-S, bacillus. Alright, this Klebsiella pneumoniae has got two subtypes again. Klebsiella pneumoniae, rhinoscleromatis, and Klebsiella pneumoniae, O-Z-E-A-N-A, okay, Oziana. Alright, Klebsiella pneumoniae, rhinoscleromatis, is responsible for rhinoscleroderma. Klebsiella pneumoniae oziana is responsible for chronic atrophic rhinitis. Alright, clinical manifestation. This is the common cause of community acquired pneumonia in chronic alcoholics, 2 bronchopulmonary diseased patients, ante lung disease anunnante bronchopulmonary diseased patients, and in diabetics. Okay, most common clinical syndrome it causes are 1 pneumonia, 2 UTI, 3 abdominal infections, 4 surgical site infections, 5 soft tissue infections. Okay, pneumonia is mainly hospital acquired. Abscesses are more common than in pneumococcal pneumonia. Lung pneumonia వచ్చిందంటే దాంట్లో దిస్ టెండ్స్ టు కాజ్ అబ్సెస్ మోర్ దెన్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా ఆర్ న్యూమోకోకై. సో ఇఫ్ యూ ఆర్ సీయింగ్ అ కేస్ విత్ న్యూమోనియా విత్ ప్రిడామినెంట్ అబ్సెసెస్, యూ షుడ్ నాట్ బి సస్పెక్టింగ్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బట్ క్లెప్సియల్లా న్యూమోనియా. ఓకే, ఇట్ కాజెస్ క్లాసికల్ లోబార్ ఇన్ఫిల్ట్రేట్ విత్ బల్జింగ్ ఫిషర్, అంటే ఒక్కొక్క లోబ్ లంగ్ లో ఒక్కొక్క లోబ్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఒక్కొక్క లోబ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఈ లంగ్ మధ్యలో ఫిజర్స్ ఉంటాయి కదా, ఆ ఫిజర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. స్పూటమ్ ఇస్ రెడ్ కరెంట్ జెల్లీ ఇన్ క్యారెక్టర్. ఓకే, స్పూటమ్ ఇస్ రెడ్ కరెంట్ జెల్లీ, అంటే దగ్గాడు అంటే మన రెడ్ జెల్లీ వస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది స్పూటమ్. ఓకే, యూటిఐ మెయిన్లీ ఇన్ సెట్టింగ్ ఆఫ్ ప్రొలాంగ్డ్ క్యాథెటరైజేషన్, అంటే వాడికి యూరిన్ రావడం కోసం ఒక క్యాథెటర్ పెట్టున్నావు అంటే ఆ కండిషన్ లో దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యూటిఐ. బట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ యూటిఐ ఇన్ నార్మల్ అండ్ క్యాథెటరైజ్ పేషెంట్స్ ఈస్ ఈకోలై, అది గుర్తుపెట్టుకోవాలా. కానీ దిస్ క్లెబ్సియల్లా న్యూమోనియా ఆల్సో క్యాన్ కాజ్ యూటిఐ ఇన్ క్యాథెటరైజ్ పేషెంట్స్. ఓకే, డయేరియా ఇస్ కాజ్డ్ బై ద టాక్సిన్ సిమిలర్ టు షిగెల్లా టాక్సిన్ ఏ ఆఫ్ ఈకోలై, ఎస్టీఏ అంటే హీట్ స్టేబుల్ టాక్సిన్, సారీ నాట్ షిగెల్లా టాక్సిన్ కాదు, హీట్ స్టేబుల్ టాక్సిన్ ఏ ఆఫ్ ఈకోలై ఇస్ రిసెంబుల్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, నా మూవింగ్ ఉంటుంది క్లెబ్సియల్లా ఓజియానా, ఇట్స్ అ కాజేటివ్ ఏజెంట్ ఆఫ్